नमस्ते वेलकम टू छोटा चेफ मेरे अने छोटा चेफ वे मैं लेकिन रेसीपी स्टार्ट रेसीपी अंत अंत मुझे मैं जेसिका रावाली सो लेट्स वेलकम जेसिका हाय हाय कावेरी हाय जेसिका नमस्ते नमस्ते आदाब अचाले कावेरी एंटी నీ ఇంట్రో ఎలా చెప్పా చెప్పాలా ఫస్ట్ స్ట్రైట్ నుంచి ఉంటాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చోటా చెఫ్ని ఉంటాం మీరు ఎప్పుడప్పుడు వంగుతాం తర్వాత ఇలా చేతులు పెడతాం తర్వాత ఇలా పెడతాం ఒక రకంగా కరెక్ట్గా నిలిచింది ఏవా కరెక్ట్గా చూసాను ఫస్ట్ ఇలా ఉంటాం ఇలా వంగుతాం ఇలా అంటాం ఇలా అంటాం అన్ని వంకలు తిరుగుతూనే ఆడుకుందామా సరే రెసిపీ రెసిపీకి రా రెసిపీ అంటే చేసేద్దాం అనుకో ఏం చేయాలి చెప్పు నీకోసం పరోటా చేయనా పరోటానా ఉత్తి పరోటానా అలవాటే కదా అది ఉత్తి పరోటా వద్దు వెజిటేబుల్తో వెజిటేబుల్ కర్రీ చేసుకుంటారు అందరు పరోటాతో అదే వెజిటేబుల్ బేక్డ్ పరోటా అయితే బేక్డా నాకు భయం వేస్తుంది కావరి ప్లీజ్ కావరి హాస్పిటల్కి వెళ్ళాలని లేదు నాకు ఆప్షన్ లేలే నేను బాగా చేస్తాను సరే నేను నమ్ముతున్నా చెప్పే ఓకే సో ఈరోజు మనం చేసుకోబే రెసిపీ బేక్డ్ వెజిటేబుల్ పరోటా దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి బేక్డ్ వెజిటేబుల్ పరోటాకి కావాల్సిన పదార్థాలు పరోటా ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన పాలకూర చీజ్ బటర్ టమాటో సాస్ ఉల్లిపాయ ముక్కలు సోయా సాస్ ఉప్పు కొత్తిమీర నువ్వులు కావాల్సిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ దాన్ని ఫస్ట్ మిక్సింగ్ బౌల్ చాలా పెద్దగా ఉన్నట్టుంది ఈజీ అనుకో ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన పొటాటో అంటే హాల్ పొటాటో బంగాళదుంప బంగాళదుంప హలీం వచ్చిందమ్మా నీకు స్మాష్ చేసుకోవాలి అంటే వేసుకున్నా కూడా స్మాష్ చేసుకోవచ్చు ఫస్ట్ అది ఉంటుంది కదా స్మాష్ చేసేది టూల్ చేతితో చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్ని బాగా మిక్స్ అయిపోతాయి కదా ఏ అంతే అంతే తర్వాత స్మాషర్ కూడా యూజ్ చేయి అది పక్క అనుకో ఇది మనకి ఈజీగా ఉండదు ఇప్పుడు నేను ఉడికించిన క్యారెట్ తీసుకుంటున్నాను అందుకే మెత్తగా ఉంది ప్లస్ క్యారెట్ ఇలా విరపల్తుంది ఇలా ఇలా అనగానే చూడు విరిగిపోతుంది ఇదైనా బేక్డ్ కదా ఇలా యూజ్ చేస్తేనే బెటర్ ప్లస్ పరోటా కూడా కదా నెక్స్ట్ దీంట్లో ఇదేంటికో చెప్పు అంటే ఆకుకూరలు అన్ని ఒకటే కలర్ ఉంటాయి కదా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు చెప్పు చూద్దాం నువ్వు చెప్పు పాలకూర బాగానే కనుక్కున్నావు పాలకూర ఇప్పుడు మనం పాలకూర వేసుకున్నాం ఉడికించింది నేను వేసిన తర్వాత చెప్తా ఎందుకంటే మూడు ఉడికించినవే కాబట్టి ఈజీగా ఉంటుంది నేను బంగాళదుంప ఉడికించింది తర్వాత క్యారెట్ అలాగే పాలకూర కూడా ఉడికించింది కవరింగ్లో నీ నుంచి అందరు నేర్చుకోవాలి కావాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉడకబెట్టింది కాదు కదా ఇవి నార్మల్ ఉల్లిపాయలు నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర ఆకూరలు అన్నీ సేమ్ కలర్ దీంట్లో టమాటో సాస్ మొత్తం వేసేసుకో నాకు పిచ్చి టమాటో సాస్ మెల్ల నెక్స్ట్ దీంట్లో సోయా సాస్ కొంచెం ఎక్కువ వేసుకో అంటే 2-3 డ్రాప్స్ చూద్దాం 1-2-3 2-3 అన్నా డ్రాపే వద్దు చాలు సరే నీ ఇష్టం అది కూడా డ్రాప్ ఒకటి పడిపోయింది నెక్స్ట్ దీన్ని మనం బాగా స్మాష్ చేసుకుందాం ఈ స్మాషర్ వల్ల స్మాష్ అవుద్ది మిక్స్ కూడా అవుద్ది కదా అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి స్మాష్ అవుతాయి స్మాష్ అవుతాయి అంతే బాగా ఇంకా అది కావాలి యు కెన్ డూ ఇట్ తను జాగ్రత్త ఒకవేళ ఇద్దిగిన జారింది అనుకో నిజంగా ప్రతి ఒక్క టూల్తో కిచెన్లో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి నైఫ్ కానీ ఏదన్నా గ్లాస్ అయినా కూడా అది బై మిస్టేక్ అలా ఉంది మన చేతికి అలా గుచ్చేసుకుంటే స్పూన్ అది కూడా ఆయిల్లో పెట్టేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది అసలు చాలా ఇందులో బెటర్ ఏంటంటే ఇందులో ఆయిల్ ఉండదు ప్లస్ వెజిటేబుల్స్ ఉన్నాయి హెల్దీ కదా చాలా హెల్దీ తెలుసా ఏవైతే అక్కడ అవ్వట్లేదో నువ్వు చేతితో ఒకసారి కలుపుకో ఒకసారి నేను బాగా చేతితో కలిపేసుకుంటాను బేక్డ్ అన్నావు కాబట్టి ఓవెన్ యూస్ చేయాలా హా ఓ
ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ టమాటో సాస్ సోయా సాస్ ఉంది కాబట్టి. కొంచెం చాలు బస్ చాలు. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలా? చూసా మొత్తం ఒక మిక్సర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక రెడీమేడ్ పరోటా తీసుకొని దీని మీద బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ మీ ఫేవరెట్. బటర్ అప్లై చేసుకున్నాం కదా. ఇంతకుముందు మనం ఒక మిక్సర్ని తయారు చేసుకున్నాం కదా, ఈ మిక్సర్ని బటర్ అప్లై చేసుకున్న పరోటా మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కువ పెట్టుకున్న పర్లేదు కదా, ఎందుకంటే తిప్పాల్సిన అవసరం ఉండదు. మనం ఓవెన్లో పెట్టేస్తాం కదా, అదే బేక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇలా తీసేయడం, అలా పెట్టడం, సారీ అలా పెట్టడం, ఇలా తీసేయడం. అది ఇంకోటి కూడా చేయాలి కదా. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్నాం కదా మన మిక్చర్ని, దీని మీద చీజ్. ఐ లవ్ చీజ్. ఐ లవ్ బటర్. వెరీ గుడ్. బటర్ అండ్ చీజ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యూనో. మనలాగా కావేరీ జెస్సికా లాగా ఎక్కువై ఎక్కువనే వేస్తున్నా. నీకు ఇష్టం గర్ల్. ఫస్ట్ నేను బటర్ అప్లై చేసుకున్నాను పరోటా మీద, తర్వాత మిక్చర్, తర్వాత చీజ్. చీజు ఇప్పుడు నువ్వులు చాలా హెల్దీ తెలుసు. ఓ, నువ్వులు లడ్డూస్ కూడా ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. ఇవి నార్మల్ నువ్వులు, ఏం లేకుండా అయిపోయి. ఇప్పుడు నేను చీజ్ వేసాను, నువ్వులు కూడా వేసేసుకున్నాం కదా. ఓవెన్ బౌల్ తీసుకోవాలి. ఓవెన్ బౌల్ తీసుకొని దీనిపైన బటర్ అప్లై చేసుకోవాలి. సో పరోటా పైన, అలాగే ఓవెన్ బౌల్ మీద కూడా అలా వేసేయకూడదు. ఓకే, అండ్ స్ప్రెడ్డింగ్. స్ప్రెడ్డింగ్స్ యా ఓకేంగ్స్ అంటే లోపలికి వెళ్ళి, మనం ఇప్పుడు ఓవెన్లో పెడతాం కదా, ఈ బటర్ మొత్తం పరోటా మొత్తం బటర్ని పీల్చేసుకుంటుంది. ఫస్టే మనం బౌల్కి రాస్తున్నాం, ఎందుకంటే ఇది ఫ్రై కాదు కదా. ఫ్రై అంటే అది ఆయిల్ చిచి ప్యాన్లో వేయడం అదంతా ఉంటుంది. డైరెక్ట్ ఓవెన్ కాబట్టి ఇలా. ఇప్పుడు ఇంత వేసాం కదా మనము, తర్వాత పరోటా మొత్తం తాగేస్తే తెలుసా? తాగుతుందా? బాగా చి బాగా దాహంగా ఉన్నట్టు. ఇప్పుడు నేను బటర్ అప్లై చేసుకున్నాం కదా, మనం పరోటా మీద అన్నీ వేసేసుకున్నాం కదా, మిక్చర్ అలాగే చీజ్ నువ్వులు, దీని మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ ఓవెన్లో పెట్టుకుంటే మన బేక్డ్ వెజిటేబుల్ పరోటా రెడీ అయిపోయింది. వెళ్ళి పెట్టేస్తావా? నువ్వు కూడా రావచ్చు కదా కావాలి. వెళ్ళి ఇక్కడికే, నువ్వు ఎక్కడికో వెళ్ళట్లేదు అడవిలకి. పెట్టాలా? ఎంతసేపు? 2 మినిట్స్. కావేరీ రెడీ చేసిన వెజిటేబుల్ పరోటాని ఆల్రెడీ ఓవెన్ బౌల్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం ఓవెన్లో ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే మన వెజిటేబుల్ బేక్ పరోటా రెడీ అయిపోద్ది. వెళ్ళి తీసుకుని వచ్చే. కావేరీ వెజిటేబుల్ బేక్డ్ పరోటా రెడీ అయిపోయింది. దీన్ని మనం 2 పీసెస్ లా కట్ చేసుకుందాం. సర్వ్ చేసేద్దామా? మళ్ళీ ఇది అది అలాగే ఉంచుతాం. 2 పీసెస్ మనం తిన్నాక చాలు, అది అలా ఉంచుతాం. ఓకే, అంటే బాగుంటుంది కదా. ఫస్ట్ అది పెడతావా? బేక్డ్ వెజిటేబుల్ పరోటా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. బేక్డ్ వెజిటేబుల్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: పరోటా, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పాలకూర, చీజ్, బటర్, టమాటో సాస్, ఉల్లిపాయ ముక్కలు, సోయా సాస్, ఉప్పు, కొత్తిమీర, నువ్వులు.
బేక్డ్ వెజిటేబుల్ పరోటా తయారు చేసే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటో సాస్, ఉప్పు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత పరోటాపై బట్టర్ అప్లై చేసి దానిపై స్మాష్ చేసుకున్న వెజిటేబుల్స్, చీజ్, నువ్వులు స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఓవెన్ బౌల్కి బట్టర్ అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న పరోటాని ఉంచి 2 మినిట్స్ ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బేక్డ్ వెజిటేబుల్ పరోటా రెడీ. బేక్డ్ వెజిటేబుల్ పరోటాకి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ చూసేసారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఎస్ టేస్ట్. టిష్యూ తీసుకుందాం, మళ్ళీ కాలిపోద్ది. రైట్ అండ్ కదా. చాలా బాగుంది, అసలు క్రంచీగా ఉంది. ఇంకా చీజ్ కూడా బట్టర్ మొత్తం వెళ్తుంది, చాలా బాగుంది. దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి 1 ఫోల్డ్ చేస్తే అది టాకో అయిపోద్ది, రోల్ చేస్తే ఫ్రాంకీ అయిపోద్ది. బయట కొనుక్కునే బదులు ఇక్కడ చేసుకుంటే ఇంకా సింపుల్, చాలా ఈజీ కూడా. ప్లస్ నువ్వులు కూడా ఉన్నాయి కదా, చాలా హెల్దీ కూడా. సరే చేసుకో, ఇంత మంచి రెసిపీ చేసాం, వాళ్ళు పక్క ట్రై చేస్తారు, మళ్ళీ బాయ్ చూపిద్దామా. సో చూసారా అండి వాళ్ళ రెసిపీ. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.